ప్రభాస్ గారు ఇప్పుడు వరుస సినిమాలతో మంచి జోరు మీద ఉన్నారని చెప్పాలి. అలాగే పాన్ ఇండియా సినిమాస్ తీస్తూ చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు ప్రభాస్ గారు. అయితే ప్రభాస్ గారు ప్రజెంట్ ఏంటంటే రాజసాబ్ మూవీతో షూటింగ్లో బిజీగా ఉన్నారనమాట. సో ప్రభాస్ గారు మూవీస్లో ఏ మూవీ కోసమైనా ఫ్యాన్స్ బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అంటే మ్యాక్స్ అన్ని మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు, బట్ ఒక్క మెట్టి ఏ మూవీ పైన ఉంది అంటే అది స్పిరిట్ మూవీ అనమాట. సో స్పిరిట్ మూవీ కోసం అయితే ఫ్యాన్స్ మామూలుగా వెయిట్ చేయట్లేదు. సందీప్ రెడ్డి వంగ గారి అలాగే ప్రభాస్ గారి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ తోడు ఇంకొక భారీ న్యూస్ ఏంట్రా అంటే ఈ మూవీలో డాన్లీ గారు ఉన్నారని చెప్పి న్యూస్ అయితే చాలా రోజుల నుంచి సర్క్యులేట్ అవుతూనే ఉంది. సో దానికి సంబంధించి సందీప్ రెడ్డి వంగ గారిని కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగితే, అదే మీన్ ఒక ఈవెంట్లో అడిగితే ఆయన ఏమన్నారంటే, ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాము, మీకు నచ్చే అప్డేట్సే ఈ మూవీలో ఉన్నాయి, మీకు హైప్ తీసుకొచ్చే అప్డేట్సే ఈ మూవీలో ఉన్నాయి, ఖచ్చితంగా మేము అప్డేట్ ఇస్తాం, అది సంక్రాంతి నుంచి అప్డేట్స్ స్టార్ట్ అవుతాయని చెప్పి ఆయన చెప్పారనమాట. సో ఇలా చూసుకుంటా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఈ మూవీని స్టార్ట్ చేసి సో మ్యాక్స్ ఫినిష్ చేసేసి నెక్స్ట్ ఇయర్ ఈ మూవీ తీసుకురావాలని చెప్పి మూవీ టీం ప్లాన్ చేస్తున్నారంటే తెలుస్తుంది. మ్యాక్స్ నాకు తెలిసి ఒకవేళ నెక్స్ట్ ఇయర్ షూట్ స్టార్ట్ అయితే 2026లో సంక్రాంతి కానీ లేదంటే సమ్మర్ టైంకి స్పిరిట్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. అయితే ఇంకొక క్రేజీ న్యూస్ ఏంద్రా అంటే, ఆల్రెడీ మనకు తెలుసు స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారు పోలీస్ క్యాటర్లో చేస్తున్నారని చెప్పి ముందు నుంచే న్యూస్ వస్తుంది. సో సందీప్ రెడ్డి వంగ గారు కూడా చెప్పారనమాట, ఒక వైలెంట్ కాప్ గెటప్లో ప్రభాస్ గారిని చూపించబోతున్నాం. సో ఇంతవరకు మీరు చూడంత యాక్షన్ ఎపిసోడ్స్ వైలెన్స్ ఈ మూవీలో చూపించబోతున్నారని ఆయన చెప్పారు. సో ఇంకొక మాట స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఏంటంటే, మీరు యానిమల్ సినిమా చూసింది జస్ట్ టీజరే, దానికి 100 రెట్లు స్పిరిట్ మూవీలో ఉంటుంది యాక్షన్ ఎపిసోడ్స్ అని చెప్పి సందీప్ రెడ్డి వంగ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. సో ఈయన ఎప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఇచ్చాడో అప్పటి నుంచి ఫ్యాన్స్ అయితే హైప్స్ అయితే అలాగే క్రేజ్ అయితే ఒక రేంజ్లో పెట్టేసుకున్నారనమాట. అయితే ఇంకో న్యూస్ ఏంట్రా అంటే, ఒక కాప్ క్యారెక్టరే కాకుండా అదే పోలీస్ క్యారెక్టరే కాకుండా మరో 2 గెటప్స్లో ప్రభాస్ గారు కనిపించబోతున్నారంటే ఈ మూవీలో. మరి ఆ 2 గెటప్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి, చాలా వైలెంట్గా ఉండబోతున్నాయంట. మరి ప్రభాస్ గారు సందీప్ రెడ్డి వంగ గారు ఏం ప్లాన్ చేశారో, ప్రభాస్ గారిని ఎలా ప్రజెంట్ చేయాలని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యారో తెలియదు కానీ, సో ఈ మూవీతో ఖచ్చితంగా గ్లోబల్ బాక్సాఫీస్ని బద్దలు కొట్టబోతున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ప్రభాస్ గారి మూవీస్లో ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. నా వరకైతే స్పిరిట్ మూవీ కోసం అయితే చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి.